ಅಯೋಧ್ಯೆ ರಾಮ ಮಂದಿರ. ఇప్పుడు మన దేశంలో ఎక్కడ చూసినా కూడా అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం గురించే డిస్కషన్స్ నడుస్తున్నాయి. అసలు అయోధ్య చరిత్ర ఏంటి, ఎందుకు ఈ మందిర నిర్మాణం కోసం ఇన్ని వివాదాలు నెలకొన్నాయి, చివరిగా ఆలయ నిర్మాణం ఎలా కొనసాగింది, ఎవరెవరు ఆలయ ప్రారంభోత్సవానికి వస్తున్నారు లాంటి చర్చ ఇప్పుడు కనిపిస్తోంది. అలాగే ప్రధాని మోదీ కూడా అయోధ్య రామాలయంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుండటంపై ఆసక్తి నెలకొంది. ఇందులో భాగంగా ప్రధాని తీసుకునే నిర్ణయాలు చేసే పర్యటనలు కూడా మరింత క్యూరియాసిటీ పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ 2 రోజులు దక్షిణ భారత పర్యటన చేస్తూ తాజాగా ఆంధ్రప్రదేశ్ చేరుకుని లేపాక్షిలోని వీరభద్ర దేవాలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. తెలుగులో ఉన్న రంగనాథ రామాలయంలోని పద్యాలను కూడా ప్రధాని మోదీ విన్నారు. అయితే అసలు మోదీ లేపాక్షిలోని వీరభద్ర ఆలయంలో ఎందుకు పూజలు నిర్వహించారు, ఈ ఆలయానికి రామాలయానికి ఏదైనా సంబంధం ఉందా అనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిజానికి ఈ ప్రదేశం ప్రాముఖ్యత గల రామాయణ కాలం నాటిది. రావణుడు సీతాదేవిని అపహరిస్తున్నప్పుడు జటాయు పక్షి అతనితో జరిగిన పోరాటంలో గాయపడి ఇక్కడ పడిపోయిందని నమ్ముతారు. ఆ క్రమంలో మరణిస్తున్న జటాయువు సీత గురించి రాముడికి సమాచారం ఇస్తుంది. ఆ క్రమంలో సీతను రావణుడు దక్షిణ వైపు తీసుకెళ్లాడని జటాయువు రాముడికి చెప్పగా మరణిస్తున్న రాముడిచే జటాయువు పక్షి మోక్షాగ్ని పొందినట్లు చెప్తుంటారు. ఈ క్రమంలోనే ఈ ప్రాంతానికి లేపాక్షి అని పేరు వచ్చింది. విజయనగర రాజుల కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. లేపాక్షి ఆలయ ముఖద్వారంలో ఉన్న అతిపెద్ద ఏకశిలా నంది విగ్రహం ఎంతో అద్భుతంగా ఉంటుంది. దీంతో పాటు ఈ ఆలయంలో గాలిలో వేలాడే స్తంభం వచ్చే భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అయితే అది అలా ఎందుకు ఉందనే ఆధారం లేనప్పటికీ మొత్తం మంటపానికి ఇదే ఆధారమని తెలుస్తోంది. ఈ క్రమంలో ఆలయానికి ఈ స్తంభాన్ని చూసేందుకు కూడా పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తుంటారు. ఇక సాంప్రదాయ దుస్తుల్లో వచ్చిన ప్రధాని మోదీ కేరళలో పర్యటించారు. కేరళలోని గురువాయూరు ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొని దర్శనం చేసుకోనున్నారు. ఆ తరువాత మధ్యాహ్నం సమయంలో ప్రధాని మోదీ ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల రంగానికి సంబంధించిన ముఖ్యమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. నాసిక్లోని శ్రీకళారామ మందిరాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించిన తరువాత ఆంధ్రప్రదేశ్లోని లేపాక్షి పర్యటన జరిగింది. కొద్ది రోజుల క్రితం నాసిక్లోని గోదావరి నది ఒడ్డున ఉన్న పంచవిటిని ప్రధాని మోదీ సందర్శించారు.